హాయ్ అండి, ఇవాళ మనం కడప స్టైల్ మటన్ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. గ్యాస్ మీద కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె హీట్ ఎక్కిన తర్వాత షాజీరా, చెక్క, మొగ్గ, ఐదు వేలకలు, సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని చిన్న రోటిలో వేసుకొని ముద్దగా దంచుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఎర్రగడ్డ మిశ్రమంలో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఆ ఎర్రగడ్డ మిశ్రమంలో వేసి మొత్తం పైకి కిందకి అంతా కలిసేట్టు వేగనివ్వాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో 2 స్పూన్లు కారం వేసి కలపాలి. బాగా కలపాలి. రెండు స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో 1 గ్లాస్ మంచినీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కుక్కర్కి మూత పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లోని ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ పోయినాక కుక్కర్ మూత తీసి మొత్తం పైకి కిందకి అంతా కలబెట్టాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి కొన్ని పుదీనా ఆకులు వేయాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 1/2 కప్పు వేసి ఆ మిశ్రమంలో బాగా కలపాలి. ఇప్పుడు అందులో నుండి 1 ముక్కను తీసి ఇలా ఉడికితే ఉడికిపోయినట్టు, లేకపోతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా వేయాలి. మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, వెన్న ఉంటే వెన్న, 1/2 టీ స్పూన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 1 జాజికాయను తీసుకొని కొద్దిగా తురుము పట్టి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, అయిపోయింది మన బటన్ పులుసు.